సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఏ కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ డోంగ్రీ కవయిత్రి పద్మ సచ్దేవ్ రాసిన ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ సన్ అండ్ అదర్ పోయిమ్స్ని తెలుగులో గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితల పేరిట అనువదించినందుకు 2018లో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలో అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరిగింది. సమావేశం అనంతరం బోర్డు కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ కృష్ణారావుని అవార్డుకి ఎంపిక చేసిన విషయాన్ని తెలిపారు. సమావేశంలో 24 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2018కు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆ పుస్తకాలను ప్రతి భాషకు 3 సభ్యులతో కూడిన ఎంపికల కమిటీలు నియమ నిబంధనలకు లోబడి చేసిన ప్రతిపాదనల మేరకు ఎంపిక చేసినట్టు చెప్పారు. 2012 జనవరి 1 నుంచి 2016 డిసెంబర్ 31 మధ్య వెలువడిన అనువాద పుస్తకాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ పురస్కారాన్ని ఈ ఏడాదిలోనే ప్రత్యేక సభ ఏర్పాటు చేసి అందజేస్తామని, 50,000 నగదు బహుమతితో పాటు రాగి షీల్డు అందజేస్తామని తెలిపారు. 24 భాషల్లో ప్రకటించిన ఈ పురస్కారం తెలుగులో కృష్ణారావుకు వచ్చింది. తెలుగులో జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ షేక్ మస్తాన్, శ్రీమతి ఓల్గా, వై లక్ష్మీ ప్రసాద్లు వ్యవహరించారు. భారతీయ స్త్రీ ఎదుర్కొనే సామాజిక అన్యాయం, సుఖదుఖాలతో పాటు దేశ విభజన సమయంలో తన తండ్రిని పోగొట్టుకున్న కవయిత్రి మానసిక వేదన ఈ కవితల్లో వ్యక్తీకరించారు. వీటిని కృష్ణారావు తెలుగులో అనువదించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ పరిసర ప్రాంత ప్రజల భాష డోంగ్రీకి సంబంధించిన కవితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం ఆనందకరమన్నారు. దేశ విభజన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై కవితలు ఉంటాయని చెప్పారు. మైనారిటీలు మాట్లాడే భాషకు సంబంధించిన రచనలకు గుర్తింపు ఇవ్వడం శుభ పరిణామమని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటంపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణారావును ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని రచనలు చేసి తెలుగు భాషకు పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు.